తెలుగు భాషను కాపాడుకోవడానికి ప్రతి తెలుగు వ్యక్తి కృషి చేయాలని ధర్మమూర్తి రావు బహదూర్ కళవెల కన్నంశెట్టి, హిందూ కళాశాల తెలుగు శాఖ సహాయాచార్యులు డాక్టర్ తుమ్మపూడి కల్పనా గుప్తా పిలుపునిచ్చారు. తెలుగు తరుణి సంస్థ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు రచయిత్రి ధర్మమూర్తి రావు బహదూర్ కళవెల కన్నంశెట్టి హిందూ కళాశాల తెలుగు శాఖలో సహాయాచార్యులుగా ఉన్న డాక్టర్ తుమ్మపూడి కల్పనను తెలుగు తరుణి తరఫున నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. అనంతరం సత్కార గ్రహీత కల్పన తెలుగు తరుణులను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. తెలుగు చదివిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు ఈ సాంకేతిక యుగంలో అనేకంగా ఉన్నాయన్నారు. విద్యార్థులకు వాటిని గురించిన అవగాహన ఇవ్వాలని అన్నారు. తెలుగు భాష నేర్చుకుంటే ప్రపంచ భాషలను సులభంగా నేర్చుకోవచ్చని, ఈ అవకాశం తెలుగువారికి మాత్రమే తక్కిన వరమని అభిప్రాయపడ్డారు. తెలుగు భాష వాడుకను ముందు మన ఇంటిలో పిల్లలకు చెబుతూ వాళ్లతో మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు మాతృభాష ఔన్నత్యాన్ని చాటాలని హితవు పలికారు. తెలుగు తరుణి సంస్థ అధ్యక్షురాలు కె రమణి, కార్యదర్శి దేవసేన, కోశాధికారి మాజేటి అపర్ణ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అప్పుడు అలవాటు చేసుకోండి. ఇంకా పాటలు పాడుతున్నారు చక్కగా. ఆ పాటలు పాడేవాళ్ళు అక్కడైనా కనీసం మహాప్రాణ అక్షరాలు అంటే ఉత్తక్షరాలు ఉత్తి పలికితే కనుక శబ్ద తరంగాలు అంటారు చూసారా, శబ్దానికి శక్తి ఉంది. మొత్తం ఇదంతా పరుచుకుంటారు. సో అపశబ్దాలు పలికితే అర్థం మారిపోతుంది. అందులో సంస్కృత పదాలు ఈ హై పిచ్ లో పిచ్ మిడ్ పిచ్ అని అంటారు కదా, ఈ వేదం చదువుతున్నా లేకపోతే పాటలు పాడుతున్నా అక్కడ కూడా అర్థం మారిపోతుంది. సో విపరీత అర్థాలు రాకూడదు, అపశబ్దాలతో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మనం చేరకూడదు అంటే మనం ఇట్లాగే మాట్లాడితే మంచిది. ప్రయత్నం చేయండి, అందరూ చదువుకున్న వాళ్ళే కాబట్టి మీ నాలుగులకి పలుకుతాయని అనుకుంటున్నాను. కాస్త నాలుగు ఎక్సర్సైజ్ ఇవ్వండి అంతే కదా, పోయేదే ఉంది. ఇవన్నీ మీరు చేస్తారని చేయాలని మిమ్మల్ని మించి ఏమైనా చెప్పుంటే కనుక ఏమనుకోకండి.